కార్యకర్తల సమావేశంలో ఏర్పాటైన గల్లా చంద్రగిరిలో ముసలం తప్పదా, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జరుగుతున్న ప్రచారం నిజమే, అందులో ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన గల్లా కుటుంబం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనించిన గల్లా కుటుంబం వేరే దారి లేక టీడీపీలో చేరారు. అది కూడా కొడుకు గల్లా జయదేవ్ రాజకీయ అరంగేట్రాన్ని దృష్టిలో పెట్టుకునే అన్న విషయంలో సందేహం లేదు. వ్రతం చెడ్డ ఫలితం దక్కిందన్న పద్ధతిలో చంద్రగిరిలో తాను ఓడిపోయినా గుంటూరు ఎంపీగా జయదేవ్ గెలవడంతో కాస్త ఊరట లభించింది. కానీ ఆ తర్వాత చంద్రగిరిలో జరిగిన పరిణామాలే గల్లాను బాగా ఇబ్బంది పెట్టాయి. చంద్రగిరి ఇన్ఛార్జిగా గల్లాను పార్టీలో నేతలెవరూ ఒప్పుకోలేదు, కార్యకర్తల్లో పట్టు లేదు. దాంతో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆమెకు మద్దతుగా నిలబడే వారితోనే టీడీపీలో కూడా నెట్టు కావాల్సి వచ్చింది. దాంతో టీడీపీ నేతలకు, కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరిన నేతలకు మధ్య ఆధిపత్య పోరాటాలు మొదలయ్యాయి. దీంతో పార్టీ కార్యక్రమాల్లో గల్లాకు పోటీగా టీడీపీ నేతలు విడిగా కార్యక్రమాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. పోటీ కార్యక్రమాలతో గల్లాకు మరింత అవమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడుకు చెప్పినా ఉపయోగం లేకపోయింది. దాంతో అరుణకు కష్టాలు పెరిగిపోయాయి. దీంతో ఇక లాభం లేదనుకుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించమని ఏకంగా చంద్రబాబుకే చెప్పేశారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం రూరల్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో తన మద్దతుదారులతో మాట్లాడుతూ పార్టీలో ఎదురవుతున్న అవమానాలను చెప్పుకుని గల్లా బోరుమని హెడ్ చేశారట. చంద్రబాబుతో తాను, జిల్లాధ్యక్షుడు పులివర్తి నాని, మంత్రి అమర్నాథ్ రెడ్డికి మధ్య జరిగిన సంభాషణలను కూడా చివరకు మీడియాకు లీక్ చేసి తనను అవమానాలకు గురి చేస్తున్నట్లు కంటతడి పెట్టుకున్నారట. తన కారులో తిరుగుతూ తనతోనే ఉంటూ కొందరు నేతలు తనకు ద్రోహం చేశారని చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనంగా మారాయి. గల్లా ఎవరి పేరు చెప్పకపోయినా ఆమె ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేశారో అందరికీ అర్థమైపోయింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి టీడీపీలో ముసలం తప్పేటట్లు లేదు.